హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ లత ఆకుల. ఈ వీడియోలో మనం సైటోప్లాజం గురించి నేర్చుకుందాం. సో సైటోప్లాజం అంటే ఏంటి? మనకి 3 కామన్ ఫీచర్స్ ఉంటాయి. ఇవి అన్ని సెల్స్లో కూడా కామన్గా ఉంటాయని చెప్పుకున్నాం. ప్లాస్మా మెంబ్రేన్, న్యూక్లియస్ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ద సైటోప్లాజం. ప్లాస్మా మెంబ్రేన్ అండ్ న్యూక్లియస్ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కంప్లీట్ అయింది. ఈ వీడియోలో మనం సైటోప్లాజం గురించి నేర్చుకుందాం. సో వాట్ ఇస్ సైటోప్లాజం? సైటోప్లాజం అంటే ఏం లేదండి, ఫ్లూయిడ్ కంటెంట్. ఒక సెల్ తీసుకుంటే దానిలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ కంటెంట్నే మనం సైటోప్లాజం అంట. ఈ ఫ్లూయిడ్ కంటెంట్లో మనకి డిఫరెంట్ సెల్ ఆర్గనైజ్ అనేవి ఉంటాయి. చూసారా ఇవన్నీ? దిస్ ఇస్ ద ఫ్లూయిడ్ కంటెంట్. రెడ్ కలర్ డాటెడ్ వన్ ఈస్ ద ఫ్లూయిడ్ కంటెంట్. దీని లోపల మనకి డిఫరెంట్ సెల్ ఆర్గనైజ్ అనేవి ప్రజెంట్ అయినాయి కదా. సో అవన్నీ కూడా మనకి ఫ్లూయిడ్ కంటెంట్లోనే ఉంటాయి. అండ్ హియర్ ఇప్పుడు మనం సెల్ ఆర్గనైజ్ తీసుకుంటే యూకారియోట్స్ అండ్ ప్రొకారియోట్స్లో ఒక డిఫరెన్స్ కనబడుతుంది. యూకారియోట్స్లో చూస్తే మనకి సెల్ ఆర్గనైజ్ అనేవి మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గనైజ్ అంటాం. అంటే ఆర్గనైజ్ చుట్టూ కూడా ఒక మెంబ్రేన్ అనేది ఉంటుంది. అదే ప్రొకారియోట్స్లో అటువంటి ఆర్గనైజ్ చాలా తక్కువ ఉంటాయి. వాటిలో కూడా మెంబ్రేన్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది. అంటే దెర్ ఇస్ నో మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గనైజ్ ఇన్ ద ప్రొకారియోట్స్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్రొకారియోట్స్ అండ్ యూకారియోట్స్. సో యూకారియోట్స్లో వచ్చేసరికి మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గనైజ్ ఉంటాయి. ప్రొకారియోట్స్లో ఆర్గనైజ్ చుట్టూ మెంబ్రేన్ అనేది యాబ్సెంట్ ఉంటుంది. మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గనైజ్ అనేవి యాబ్సెంట్. ఆల్రెడీ మనం న్యూక్లియస్ స్ట్రక్చర్ నేర్చుకున్నప్పుడు ఒక డిఫరెన్స్ తెలుసుకున్నాం. న్యూక్లియస్లో వచ్చేసరికి యూకారియోట్స్లో ద న్యూక్లియస్ చుట్టూ కూడా మెంబ్రేన్ ఉంటుంది, రైట్? అది ట్రూ న్యూక్లియస్ అంటారని చెప్పి నేర్చుకున్నాం. యూ క్యారియోట్స్ అంటాం. యూ అంటే ట్రూ అని, క్యారియోట్స్ మీన్స్ న్యూక్లియస్. ట్రూ న్యూక్లియస్ ఉన్న వాటిని యూ క్యారియోట్స్ అంటారని చెప్పి తెలుసుకున్నాం. అదే ప్రోక్యారియోట్స్ తీసుకుంటే, ఇది బ్యాక్టీరియల్ సెల్ అనుకుంటే దాని లోపల న్యూక్లియస్ ఉంది బట్ దాని చుట్టూ ఎటువంటి మెంబ్రేన్ లేదు. సో అటువంటి మెంబ్రేన్ లేనటువంటి న్యూక్లియస్ని ఏం చెప్తాము? న్యూక్లియాయిడ్. న్యూక్లియాయిడ్ అంటే ద న్యూక్లియస్ డివైడ్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రేన్. న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ లేదు కాబట్టి దాన్ని న్యూక్లియాయిడ్ అంటాం. ఇప్పుడు న్యూక్లియాయిడ్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి? ప్రోక్యారియోట్స్లోనా యూకారియోట్స్లోనా? ప్రోక్యారియోట్స్లో ఉంటుంది, నాట్ ఇన్ ద యూకారియోట్స్. యూకారియోట్స్లో మనకి ట్రూ న్యూక్లియస్ ఉంటుంది. ప్రోక్యారియోట్స్లో వచ్చేసరికి న్యూక్లియాయిడ్ ఉంటుంది. నెక్స్ట్, ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ మెంబ్రేన్ గురించి మనం వైరసెస్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ వైరసెస్కి ఎటువంటి మెంబ్రేన్ అనేది ఉండదు. అండ్ ఈ మెంబ్రేన్ లేకపోవడం వల్ల అది హోస్ట్ సెల్లో కాకుండా బయట ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు డస్ట్ పార్టికల్ లాగా ఉంటుంది. క్రిస్టలైన్ డస్ట్ పార్టికల్ లాగా ఉంటుంది, నాన్ లివింగ్ కండిషన్లో ఉంటుంది. అదే వైరస్ పార్టికల్ లివింగ్ హోస్ట్లోకి ఎంటర్ అయినప్పుడు హోస్ట్ మెషినరీని అంతా యూజ్ చేసుకొని అది మల్టిప్లై అవుతుంది. బికాస్ ఇట్ వాజ్ లాకింగ్ ద మెంబ్రేన్. మెంబ్రేన్ లేకపోవడం వల్లే అది మనకి ఎలా కనిపిస్తుంది? ఒక నాన్ లివింగ్ స్టేట్లో కనపడుతూ ఉంటుంది. సో నౌ లెట్స్ స్టడీ అబౌట్ సెల్ ఆర్గనల్స్. సో సైటోప్లాజంలో ఏముంటుందని చెప్పుకున్నాము, సెల్ ఆర్గనైజ్ అనేవి ఉంటాయి. ఈ సెల్ ఆర్గనైజ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ తీసుకున్నాము, సెల్ చుట్టూ కూడా మనకి ఏముంటుంది? మెంబ్రేన్ ఉంటుంది. ఎందుకు ఉంది మెంబ్రేన్? ఈ మెంబ్రేన్ లేకపోతే ఏమవుతుంది? వాట్ ఎవర్ ద కంటెంట్స్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద సెల్ విల్ నాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో దిస్ ప్లాస్మా మెంబ్రేన్ సపరేట్స్ ద కంటెంట్స్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద సైటోప్లాజం ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. దట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద మెంబ్రేన్. సో మనకి ఈ ఉండడం వల్ల మనకి ఈ ఫ్లూయిడ్ నేచరు లోపల ఉన్నటువంటి ఆర్గనైజ్ అన్నింటిని ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి సపరేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ తీసుకుంటే, మనకి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అని ఉంటాయి. సో అటువంటి కాంప్లెక్స్ బాడీని మెయింటైన్ చేయాలంటే చాలా కెమికల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి లోపల. డిఫరెంట్ కెమికల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ప్రోటీన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎంజైమ్స్ ప్రిపేర్ అవ్వాలి. సో అవన్నీ జరగాలంటే అవన్నీ కూడా మనకి ప్రిపేర్ అయిన కంటెంట్స్ అవన్నీ కూడా మనకి ఇండివిజువల్గా సపరేట్ చేయబడాలి, లేదంటే అవన్నీ కూడా మిక్సప్ అయిపోయి ఉంటాయి. సో అలా మిక్స్ అవ్వకుండా అవన్నీ కూడా కంటెంట్స్ కెమికల్ యాక్టివిటీస్ అనేవి సపరేట్గా మెయింటైన్ చేయడం కోసం మనకి ఏముంటుంది? మెంబ్రేన్ బౌండ్ లిటిల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. మెంబ్రేన్ బౌండ్ లిటిల్ స్ట్రక్చర్స్, ఆ మెంబ్రేన్ బౌండ్ లిటిల్ స్ట్రక్చర్స్ని మనం ఏమంటాము? సెల్ ఆర్గనల్స్ అంటాం. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మెంబ్రేన్? దిస్ మెంబ్రేన్ ఇట్ సపరేట్స్ ద కెమికల్ యాక్టివిటీస్ విచ్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇండివిజువల్లీ ఇన్ ద సెల్. And or else what will happen, all the chemical activities will be mixed up. Next, these organelles, if you see these cell organelles, they were visible only with electron microscope. దేనిలో మాత్రం చూడగలుగుతాం మనం? ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమే మనకు ప్రాపర్గా కనబడతాయి. లైట్ మైక్రోస్కోప్ అండ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ అనేవి 2 మెయిన్ టైప్స్ ఆఫ్ ద మైక్రోస్కోప్స్ అండి.
లైట్ మైక్రోస్కోప్ మనం లైట్ తో ఫోకస్ చేస్తూ ఉంటాం. అండ్ ఇవి వచ్చేసరికి మనకి లెస్ కాస్ట్ తక్కువ ఉంటాయి, బట్ దే హ్యావ్ లెస్ అండ్ అట్ ద సేమ్ టైం దే హ్యావ్ లెస్ మ్యాగ్నిఫికేషన్ అండ్ రెజల్యూషన్ పవర్. మ్యాగ్నిఫికేషన్ పవర్ తక్కువ ఉంటుంది, మ్యాగ్నిఫికేషన్ అంటే సైజ్ ఇంక్రీజ్ చేసే కెపాసిటీ, రెజల్యూషన్ అంటే క్లారిటీ. సో ఇవి రెండు కూడా లైట్ మైక్రోస్కోప్ లో కంపారిటివ్గా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే తక్కువ ఉంటుంది. కాబట్టి లైట్ మైక్రోస్కోప్ లో మనకి ఈ ఆర్గనల్స్ అవన్నీ కనపడవు. సెల్ కనపడుతుంది కానీ సెల్ ఆర్గనల్స్ అనేవి మనకి ఇండివిజువల్గా ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్స్ వాటిలో ఉండేటువంటి కెమికల్ కాంపోజిషన్స్ అవి ఏమి మనకు కనపడవు. అదే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూస్తే మనకి దానిలో చాలా చాలా మైన్యూట్ సెల్ ఆర్గనల్స్ కూడా క్యాప్చర్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ లైట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ హ్యావ్ అ మోర్ మ్యాగ్నిఫికేషన్ మోర్ రెజల్యూషన్ పవర్. కాబట్టి మనం ఆర్గనల్స్ ని దేనిలో మాత్రం చూడగలం? ఓన్లీ విత్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ సెల్ ఆర్గనల్స్ వర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్గి యాప్, మైటోకాండ్రియా, లైసోజోమ్స్, రైబోజోమ్స్, సెంట్రియోల్స్, గాల్గి అపరేటస్. ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద సెవరల్ సెల్ ఆర్గనల్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి నేర్చుకుందాం. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ సెల్ ఆర్గనల్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి నేర్చుకుందాం. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, సీ దిస్, ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. హియర్ వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ అ లార్జ్ నెట్వర్క్. చూడండి, లార్జ్ నెట్వర్క్ ఆఫ్ మెంబ్రెయిన్ బౌండ్ ట్యూబ్స్. దీనిలో ఏమున్నాయి, మనకి ట్యూబ్స్ షేప్లో ఉంటాయి కదా. సో లార్జ్ నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్స్, అవి వచ్చేసరికి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. సమ్ ఆఫ్ దెమ్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యూబ్యూల్, సమ్ ఆఫ్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రౌండ్ షేప్స్, అండ్ సమ్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాక్ షేప్డ్ ఆర్ వెసికల్ షేప్డ్ ఫార్మ్స్. అండ్ హియర్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈస్ సిమిలర్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్. అండ్ హియర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ ఇంకొకటి వచ్చేసరికి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చూస్తే మనకి చూడటానికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూస్తే మనకి ఒక రఫ్ నేచర్ ఆర్ గ్రాన్యులర్ నేచర్ కనపడుతుంది. ఎందుకంటే ఆ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సర్ఫేస్ పైన మనకి రైబోజోమ్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటాయి. చూసారు ఇక్కడ రెడ్ కలర్ డాట్స్ లా ఉన్నాయి, దోస్ ఆర్ నథింగ్ బట్ రైబోజోమ్స్. అదే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చూస్తే ఎటువంటి రైబోజోమ్స్ అటాచ్ అయ్యిండు కాబట్టి అక్కడ మనకి గ్రాన్యులర్ నేచర్ ఉండదు. సో దే విల్ బి ఇన్ ద స్మూత్ ఫామ్. ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పైన రైబోజోమ్స్ ఉంటాయి కాబట్టి రైబోజోమ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్. వాట్ ఇస్ ఇట్స్ ఫంక్షన్? ప్రోటీన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి. అండ్ కాబట్టి మనకి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్స్ అనేవి ఏం చేస్తాయని చెప్పచ్చు, దే మ్యానుఫ్యాక్చర్ ప్రోటీన్స్. సో మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత అవే దాచుకోవు కదా, అవి వేరియస్ ప్లేసెస్ కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో అవి మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ప్రోటీన్స్ ఏం చేస్తాయి, వేరియస్ ప్లేసెస్ కి, వేరియస్ సైటోప్లాజం లో ఉన్నటువంటి వేరియస్ రీజియన్స్ కి అవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కడైతే ప్రోటీన్స్ యొక్క నీడ్ ఉందో ఆ ప్లేసెస్ కి అవి ట్రాన్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లో ఏమన్నా అని చెప్పాము, రైబోసోమ్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి కాబట్టి అవి స్మూత్ నేచర్ ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇక్కడ మన రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అయితే ప్రోటీన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వచ్చేసరికి లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్ మాలిక్యూల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రోటీన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏమో లిపిడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ హియర్ ఈ లిపిడ్స్ ప్రోటీన్స్ అనేవి మనకి ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది కదా, ప్లాస్మా మెంబ్రేన్ లో మేజర్ కెమికల్స్ ఏంటి, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. సో ఇక్కడ నుంచి సప్లై అయినటువంటి ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ తీసుకొని మనకి ప్లాస్మా మెంబ్రేన్ ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి దీన్ని మెంబ్రేన్ బయోజెనెసిస్ అంటారు. ఈ మెంబ్రేన్ బయోజెనెసిస్ తో పాటు ఈ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఇంకెక్కడ యూజ్ చేసుకుంటాయి, ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ హార్మోన్స్ తయారు చేయడం కోసం కూడా ఈ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇది మన మెయిన్ ఫీచర్స్. ఫంక్షన్స్ ఆఫ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చూస్తే ఇవి మనకి ఏమవుతుంటాయి అని చెప్పాము, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ తయారు చేస్తాయి కదా, తయారు చేసిన వాటిని ఏం చేస్తుంటాయి, దే ట్రాన్స్పోర్ట్ ద మెటీరియల్స్. ఈ ప్రోటీన్స్ వాటిని డిఫరెంట్ ప్లేసెస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే సైటోప్లాజం లో, అలాగే సైటోప్లాజం నుంచి న్యూక్లియస్ కి కూడా ఆ మెటీరియల్స్ అండ్ ఐ మీన్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేయబడుతూ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ ఏంటి,
సైటోప్లాస్మిక్ ఫ్రేమ్ వర్క్ లాగా యాక్ట్ చేస్తూ ఈ వీటి పైన మనకి బోల్డ్ అని బయోకెమికల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. లైక్ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్, లిపిడ్ సింథసిస్, ప్రోటీన్ సింథసిస్, లిపిడ్ సింథసిస్ అండ్ ఎంజైమ్ సింథసిస్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వేరియస్ బయోకెమికల్ యాక్టివిటీస్ అనేవి జరగడానికి ఇవి ఒక సర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ మనకి వర్టిబ్రేట్స్ తీసుకుంటే, వర్టిబ్రేట్స్ యొక్క లివర్ సెల్స్లో ఉండేటువంటి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఏం చేస్తుందంటే, ఏదైనా డ్రగ్స్ కానీ లేదంటే పాయిజనస్ సబ్స్టెన్సెస్ కానీ ఎంటర్ అయినప్పుడు వాటిని రిమూవ్ చేయడానికి, డీటాక్సిఫై చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ద ఎండోప్లాస్మిక్ రెటికులం. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. And in the next video, we are going to study about Golgi apparatus. If you like my video, please like, share and subscribe to my channel. Lata Ampala Biology Tutorial. Please keep watching.